నమస్కారం. ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఇవాంటి ఆరోగ్యం కార్యక్రమంలో అల్సర్ గురించి తెలుసుకుందాం. మరి వాటి వల్ల జరిగే ఇబ్బందులేంటో, దానిని ఎలా అరికట్టవచ్చో ఒకసారి చూద్దాం. అదుపులేని ఆహారపు అలవాటు వల్ల కావచ్చు, తీవ్రమైన ఒత్తిడి ఆందోళన కావచ్చు, చాలామందికి పొట్టలో అల్సర్ సమస్యగా మారుతూ ఉంటుంది. పొట్టలోని సున్నితమైన న్యూకోసా పొరకు అక్కడక్కడ చిలుగురు ఏర్పడడం వలన తరచూ తీవ్రమైన నొప్పి, మంట వేధిస్తూ ఉంటాయి. ఆహారం తీసుకున్న తర్వాత ఈ బాధ మరింత తీవ్రంగా మారుతూ ఉంటుంది. పొట్టలోని మంట, అల్సర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఈ అల్సర్ అనేది కలుషితమైన ఆహారం తీసుకోవడం వలన మరియు పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వాడడం వలన ఈ అల్సర్ వస్తుంది. మరి అల్సర్తో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, మరి దీనిని ఎలా అరికట్టవచ్చో ఒకసారి చూద్దాం. ఈ అల్సర్ ఉన్నవారికి కడుపులో ఎక్కువగా మంట వస్తూ ఉంటుంది. ఈ మంట పొట్టపై భాగంలో మధ్యన ఖాళీ కడుపున వస్తుంది. ఈ అల్సర్ ఉన్నవారు బ్లడ్ వామిటింగ్స్ కావచ్చు, మంట తీవ్రత ఎక్కువగా అయినప్పుడు తిన్నది వామిటింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అల్సర్ని ఎలా నివారించాలి, ఏం ఆహార పదార్థాలు తీసుకుంటే దీనిని అరికట్టవచ్చో ఒకసారి తెలుసుకుందాం. మామూలుగా అందరూ రోడ్డు మీద ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తద్వారా ఆహారం సరిగా జీర్ణం కాలేక వామిటింగ్ అవ్వడం మొదలవుతుంటాయి. కలుషితమైన ఆహారానికి ఎంతగా దూరం ఉంటామో ఈ అల్సర్కి అంతగా దూరం అవుతాం. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ని వాడటం, ఏ డాక్టర్ సలహా లేకుండా అవి ఎలా వాడాలో తెలియకుండా వాడతారు. ఆ పెయిన్ కిల్లర్స్ ద్వారా అల్సర్ ఫామ్ అవుతాయి. పెయిన్ కిల్లర్స్ని వాడే మోతాదులో తీసుకోవాలి. డాక్టర్ సలహా ద్వారా వీటిని వాడే ప్రయత్నం చేయాలి. తద్వారా అల్సర్ ఫామ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ అల్సర్ ఉన్నవారు ఎక్కువ మోతాదులో పండ్లని, కాయకూరల్ని, ఆకుకూరల్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. తరచుగా రోజు పరిగెడుతున్న పాలు, గుడ్డుని తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే కడుపులోని అల్సర్ ఫామ్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. తద్వారా మంట, కడుపు నొప్పి అనే బాధ నుండి ఎంతో కొంత ఉపశమనం పొందొచ్చు. చూసారు కదా ఇవాటి ఆరోగ్యం కార్యక్రమం. తిరిగి మరో ఆరోగ్యం కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉంటాం.